మంచి అయితే మన అకౌంట్లా, షెడ్ అయితే మంది అకౌంట్లు ఇస్తారు కదా లీడర్లు ఆఫీసర్లు, కానీ పబ్లిక్ మర్చిపోతారా? మంచి చేసిన వాళ్ళు ఎవరు, షెడ్ చేసిన వాళ్ళు ఎవరు అనేది. అందుకే ఒక అద్రిపోయే ఉపాయం చేసిండు కరీంనగర్ జిల్లా రామడుగు పబ్లిక్. శిలా పలకం మీద పేర్లు చెక్కినట్టు ఫ్లెక్సీ మీద కొబ్బరికాయ అంత అచ్చరాలతోటి ఆఫీసర్ల పేర్లు రాసిండ్రు. ఏంటి కథ అని అంటే, ఇది రామడుగు నుంచి షాద్నగర్ పోయేటందుకు మూడేండ్ల కింద పనులు షురువు చేసిండ్రట. తెలంగాణ సర్కారు పని మొదలు పెడితే పురాగ పూర్తయ్యేదాక ఇడిచిపెట్టదు కదా, మరి ఇదెట్లా ఇడిచిపెట్టిందో ఈ అన్న చెప్తాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా శిలా పలకం వేసేటప్పుడు కూడా నేను అడిగాను, నా పట్టాలు ఎట్లా వేస్తారని అడిగితే మీకు ఒక రెండు నెలల్లో నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి చెప్పినారు. కానీ ఇప్పటి వరకు ఎవరు చుట్టూ తిరిగినా ఎంత తిరిగినా, అధికారుల చుట్టూ ఎంత తిరిగినా కానీ ఇప్పటివరకు నాకు నష్టపరిహారం చెల్లించలేదు. మేమేం చేస్తాం, మేమేం చేయలేము, గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు పాత బ్రిడ్జి కూడా శిథిలావస్థలో ఉన్నది కాబట్టి బ్రిడ్జి నిర్మాణం కొంచెం చేసి ఇంక కొంచెం ఆగింది, అది కూడా పూర్తి చేసి నాకు నష్టపరిహారం చెల్లించగలరని నా యొక్క మనం. అదన్నట్టు ముచ్చట మొదలు బుదగరిచ్చిండ్రట, ఆ తర్వాత ఇడిచిపెట్టిండ్రట. ఆరాటం ఆరు వాళ్ళు, పని పది వాళ్ళు అన్నట్టే చేసిండ్రు ఆఫీసర్లు. అందుకే పని కాకుండా బ్రిడ్జ్ పబ్లిక్ కు అక్కడ చేసిన ఆఫీసర్ల పేర్లు చరిత్రలో నిలిచిపోయేటట్టు ఫ్లెక్సీ పెట్టిండ్రు ఊరోళ్ళు. మంచి పనే చేసిండ్రు, జనాలు కట్టే పన్నుతోటి జీతాలు తీసుకుంటా వాళ్ళ పనులనే నడుమిట్లో ఇడిచిపెడితే బాధ కదా ఎవరికైనా, అందుకే ఇట్లా చేసిండ్రు. మరి ఈ దెబ్బతోటన్నా పనులు మొదలుపెట్టి ఎవరి పైసలు వాళ్ళకి ఇస్తారో, దున్నపోతు మీద వానబడ్డట్టే సడీ సప్పుడు చేయకుండా ఉంటారో చూడ.